హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ పీనట్ బటర్ ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నానండి. పల్లీలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ తీసుకుని ఇవి పాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. షుగర్ బదులు మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్స్ ఏమో తేనె తీసుకున్నానండి. 2 స్పూన్స్ ఏమో ఘీ తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి పీనట్ బటర్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ వేరుశనగకాయ గుళ్ళని ఒక పాన్లో వేపుకుందామండి. ఆల్రెడీ నేను వేపుతున్నాను, చూడండి ఒకసారి. బాగా దోరగా వేపుకోవాలండి, కానీ దగ్గరుండి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. వేపుకుంటే బాగుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పీనట్స్ చట్నీలో తప్ప విడిగా చాలామంది పిల్లలు తినరు. అలాంటప్పుడు పీనట్ బటర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకు రోజు ఒక చెంచా ఇవ్వచ్చు, లేకపోతే ఇది బటర్. ఇప్పుడు చూడండి, బ్రెడ్ తీసుకున్న బ్రెడ్ విధమైన జామ్ రాసే కన్నా ఇది రాస్తే ఇష్టంగా తింటారండి. ఇంకా వేగుతున్నాయి. ఈ లోపల ముందు షుగర్ మిక్సీ పట్టుకోవాలండి. షుగర్ మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఆ తేనె వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి. మీరు ఆయిల్ చాలామంది వేస్తారు, ఆయిల్ బాగోదండి, పిల్లలకి ఎగుటుగా ఉంటుంది. అందుకే నేను ఘీ ఒక స్పూన్ ఎక్కువైనా కానీ ఘీ బెటర్ కదా అని ఘీతో చేస్తానండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పీనట్ బటర్ చాలా బాగుంటుంది. బయట కొన్ని ఆటల మీద మనం చేసుకునే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మనం బాదం పిక్కలు ఎవరన్నా తినకపోతే చిన్నపిల్లలు, ఇందులో బాదం పిక్కలు కూడా వేరుశనగ గుళ్ళు వేపినట్టు అలా వేపేసుకుని పొట్టు తీసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే పిల్లలు బాదం పప్పు కూడా తిన అందులో మనం వాళ్ళకి తెలియకుండా వేసేయచ్చండి. వేగిపోయాయండి, తీసేద్దాం. ఇది పక్కన పెట్టుకుని చల్లారాక పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకుని ఆ లోపల ఉన్న గింజలు మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా కావాలంటే బరకగా పట్టుకోవచ్చండి, లేకపోతే మీరు బాగా ఫైన్గా బాగా మెత్తగా పట్టేసుకుని మిక్సీ కావాలంటే చిన్న చిన్న ముక్కలు అందులో వేసుకుంటే కొంచెం నవ్వులతో తింటూ ఉంటే కొంతమందికి ఇష్టంగా తింటారు. కానీ మా బాబుకి అయితే మామూలు పీనట్ బటర్ బాగా మెత్తగా అయిపోవాలి. నేను చల్లారబెట్టాక ఆ పొట్టు తీసేస్తానండి. పొట్టు తీసింది కూడా మీకు చూపిస్తాను, ఎంత బాగా పొట్టు తీసాను. ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే త్వరగా చల్లబడిపోతాయండి. ఇంకా పొట్టు రావట్లేదు. ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే మీకు చల్లారు. పొట్టు చూడండి ఎంత బాగా తీసాను, మొత్తంగా వేగిపోయాయండి, చాలా బాగేవి. ఈ మిక్సీ పట్టుకుందామండి. కొంచెం మిక్సీ ఆగినా కొంచెం కొంచెంగా మనం ఈ నెయ్యి వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా మనకి జ్యూసీగా వస్తుంది. నెయ్యి వేసుకుంటా, తేనె కూడా వేసుకుంటా. ఫస్ట్ మాత్రం షుగర్ వేసి తిప్పండి మిక్సీ. మిక్సీ జార్లో షుగర్ వేసేద్దామండి. ముందు వేసానండి, తర్వాత అలా ఈ విధంగా కంటెస్టెంట్ బాగుండాలండి. ఇలాగా ఇలాగ చేసుకోవాలి. ఇది ఇలాంటి గాజు సీసాలో వేసుకుంటే, ఇది కాఫీ పొడి సీసా అనుకుంటుండే, ఆ సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. పిల్లలు 2 మంత్స్ వరకు ఎలాగో ఉంచాలనుకోండి. కానీ రోజు డైలీ ఒక చిన్న స్పూన్ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందండి. మీకు దీంట్లో కావాలంటే కొంచెం బాదం పిక్కలు కూడా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకున్నా బాగుంటుందండి. ఈ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో 2 మంత్స్ వరకు ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఉన్న ఆయిల్ మాత్రం వేయొద్దండి. ఎగుటుగా పచ్చి ఆయిల్ వాసన వస్తూ ఉంటుందండి. నెయ్యి అయితే బాగుంటుందండి. ఇవన్నీ మొత్తంగా నాకు ఈ సిసాడ్ అయింది. నాకు 2 మంత్స్ వరకు వస్తుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తీసుకెళ్ళి బాగా శుభ్రంగా చూపించేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. మన స్పూన్తో రోజు డైలీ చిన్న 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 స్పూన్తో ఇవ్వండి.